మన కళ్ళ కట్టినట్టు ఉంటది సెకండ్ హాఫ్ లా ఒక సీన్ ఉంటది అన్న వీళ్ళ మధ్యలో హీరో హీరోయిన్ ఇంకో హీరో ఉన్నాడు విరాజు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక సీన్ ఉంటది ఆటోలో ఒక సీన్ ఉంటది ఆ సీన్ చూసినప్పుడు ఉంటది అన్న అసలు మామూలు ఉండరు సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఈలేట్ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటది పాటలు సూపర్ ఇయా లవ్ స్టోరీ అంటే అది ఎట్లా అంటే ఇయా ప్రతి ఒక్క లవర్ నోళ్ళు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి లవర్స్ ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి కంపల్సరీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బస్టర్ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా ఉంది ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఫ్యామిలీ సెంటిమెంట్ సూపర్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది మూవీ మాత్రం చాలా చాలా అంటే బాగా చూసిండు సాయి రాజేష్ అన్న కథ మాత్రం సూపర్ అనేది నువ్వు మాత్రం యాక్టింగ్ అన్న అసలు యాక్టింగ్ ఆనంద్ దేవరకొండ వైష్ణవి ఇంకో హీరో చేస్తుంటే ఏమన్నా నా అసలు యాక్టింగ్ అసలు డైరెక్టర్ అంటే సాయి రాజేష్ అన్నట్టు చేసిండు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆనంద్ దేవరకొండ అన్న యాక్టింగ్ చింపి చింపి పడేసిండు చింపి పడేసిండు ఆనంద్ దేవరకొండ అసలు మీ అన్నగన తోపైదో అన్న విజయ దేవరకొండ గారి తోపైదో నీ యాక్టింగ్ సెకండ్ హాఫ్ సినిమా మొత్తం అసలు హైలైట్ అన్న ఏమనున్నది ఆ సినిమా ప్రతి ఒక్కరు బేబీ సినిమా చూడండి చాలా అంటే చాలా బాగుంటది అందరూ మిస్ కావద్దు ఎవరు బేబీ మాత్రం వస్తే మిస్ కావద్దు బేబీ సినిమా ప్రతి ఒక్కరు చూడండి సూపర్ ఉంటది బ్లాక్ బస్టర్ సినిమా మూవీ గురించి నేను ఫస్ట్ ఏం చెప్పాలనేసి అనుకుంటున్నా అంటే మూవీలో వచ్చేసి ఫస్ట్ గర్ల్స్ లవ్ ఒకళ్ళతో షార్ట్ ఒకళ్ళతో అండ్ మ్యారేజ్ ఒకళ్ళతో అనేసి చూపెట్టడం జరిగింది అన్నట్టు సో గర్ల్స్కి అనేది త్రీ స్టేజెస్ ఆఫ్ లవ్ స్టోరీస్ ఉంటాయి బట్ బాయ్స్ మాత్రం ఒకటే సింగిల్ పెయిన్ స్టోరీ పెయిన్ ఫీల్ అవుతూ అదే లైఫ్లో కంటిన్యూ చేస్తూ వాడు అక్కడే ఉంటాడు బట్ గర్ల్స్ మాత్రం మూవ్ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటారు వాళ్ళ లైఫ్లో మూవీలో గర్ల్స్ని కార్నర్స్ చేస్తూ సాయి రాజేష్ గారు చూపెట్టడం జరిగింది అంటే మాక్సిమం ఎక్కువ లవ్ స్టోరీలో ఎక్కువ ఇలానే ఎండ్ అప్ అవుతాయి అనేసి మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన సర్కిల్లో కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మూవీ కనెక్ట్ అవుతుంది అండ్ లాస్ట్ మూవీ నుండి బయటకు వస్తున్నప్పుడు మనం విజయ దేవరకొండ మీద కూడా ఒక పెయిన్ అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది కంప్లీట్ ఒక పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అని మనం చెప్పడం మదర్ సెంటిమెంట్ లాస్ట్కి ఉంటుంది స్టార్టింగ్ నుండి తనని పట్టించుకోడు లాస్ట్కి వచ్చినాక ఆబ్వియస్లీ ఎట్లాంటి మూవీ అయినా కానీ మదర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మంచి మూవీగానే ఉంటుందండి మంచి సెంటిమెంట్ సెంటిమెంట్ ప్రాధాన్యత బోల్డ్ సీన్స్ ఉన్నాయి బట్ బోల్డ్లో అయితే మనకేమనుకో ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్లో వెబ్ సిరీస్లో చాలా మనం చూస్తూ ఉన్నాం అంత బోల్డ్ కంటెంట్ అయితే ఏం లేదు బట్ బూతులు మాత్రం కొన్ని బాగా జరిగింది డైరెక్ట్ ఓపెన్గా మనం థియేటర్లో చూసినప్పుడు కొంచెం మనకి ఏదో అనిపించచ్చు బట్ అవి కూడా ఈ మధ్యలో రీసెంట్గా రెగ్యులర్గా బూతు మాటలు కూడా వినడం జరుగుతూ ఉంటుంది సో అంతేనండి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి బయటకు వచ్చేంత వరకు ఒక పెయిన్ఫుల్గా ఉంటాం ఫైనల్ మూవీకి మనం 3.5 ఇవ్వచ్చు బట్ ఈ మూవీలో మైనస్ ఏంటి అంటే ఆనంద్ దేవరకొండని ఎందుకంటే మనం ఒక విజయ దేవరకొండని చూసి మనం మూవీకి రావడం జరుగుతూ ఉంటుంది బట్ అయినా కంటే ఎక్కువ విరాజ్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ వైష్ణవ్ చైతన్య గారి యాక్టింగ్ కూడా బాగుంది డైరెక్షన్ స్కిల్స్ బాగున్నాయి సో అందుకే మనం బయటకు వచ్చేటప్పుడు ఒక పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాం థ్యాంక్ యూ తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని చెప్పి ఒక డైరెక్టర్ లా గుర్తించలేదు కానీ ఇదే ఒక ముక్కలో ఇది సూపర్ హిట్ ఇద్దరు హీరోలు ఉన్నారు ఎలా చేశారు ఇద్దరు బాగా చేశారు హీరోయిన్ బాగా చేసింది అంత బాగుంది కానీ అన్ని సినిమాలు అలాగే ఉంటాయి కానీ చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక గుడ్ మెసేజ్ బుద్ధి తెచ్చుకుంటారు కంపల్సరీగా పేరెంట్స్తో వస్తే మీరు ఐఫోన్ ఇచ్చేసి ఏం చేస్తున్నారో సార్ నిఘా పెట్టండి అమ్మాయిలు అందరూ కూడా ఎలాగే ఉన్నారు ఫోన్ చేస్తే ఎవడరా అంటే అన్నయ్య అంటుంది అది అన్నయ్య కాదు అన్నయ్య కాదు ఆరు మొగుడు అలాగే నా అబ్బాయిలు కూడా ఏదో తిన్నంగా ఉన్నారు అని అనట్లేదు ఇగో అబ్బాయిలు కూడా చూపించారుగా ఫ్రెండ్ క్యారెక్టర్ ఆడు ఏం చేస్తాడు బ్లాక్మెయిల్ చేస్తాడు మీరు మీ ఐఫోన్ ఇచ్చి కారులో తిప్పాడు ఎక్కడికైనా తీసుకెళ్తున్నాడు అంటే ఆడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు కానీ మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తి ఎలాంటి తప్పుడు పని చేసినా మిమ్మల్నే ప్రేమిస్తాడు అది సినిమాలో చూపించాడు ఇది ఆటో డ్రైవర్కి అంకితం ఈ సినిమా రేపటి నుంచి కోటేషన్లు ఉండవు ఆడది బుద్ధిందంటే గుండె మీద ఎలా ఉండదు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది